నేను ఎంత తీసుకున్నానా నీ దగ్గర 2 లక్షలు తీసుకున్నా. 2 లక్షల లోన్ లకే ఏమను ఇది అదా అంటావు. వ్యవహారం ఆడు వాడు కోట్లు కోట్లు దెంగిపడి దెంగిడు. వాని దగ్గర తీసుకురాదా లోన్? నువ్వు వాని దగ్గర అడుగుతో ఇంట్రెస్ట్ ఎంత అయింది చూసినావు ఒకసారి ఇంట్రెస్ట్? అరే బాబు ఇంట్రెస్ట్ ఎంత అయిందో ఎంత అయింది నేను ఓకేవా? నా దగ్గర ఇంట్రెస్ట్ అయింది నేను నెల నెల కడతా. అది కాదు సారు, ఓ సారు ఇటు నువ్వు ఆ విజయ్ మల్య గాడు లక్షల 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 కోట్ల 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 మీద గురించి పీకు పోరాదు. విజయ్ మల్య గారిని పీకు పోరాదు. ఏ విజయ్ వస్తావా రేపు? నేను రాను. నేను నీకు పైసలు పడితేంటావా? పైసలు లేవు. ఇప్పుడు ఊళ్ళే పొలం దున్తున్నా, పొలం దున్తున్నా, పైసలు అప్పటికప్పుడు ఏడ దొరుకుతాయి నీకు? ఇప్పుడు పెట్టుబడిగా పైసలు లేదు. అవన్నీ చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. పెట్టుబడి అంటే మీకు అవసరం ఉన్నప్పుడేమో బ్యాంకులు చుట్టూ తీరుతారు, ఇప్పుడేమో అవసరం తీరినాక మీకు ఏనాడు ఇస్తాం. అది కాదు ఇస్తాం, పైసలు ఉన్నప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఉన్నాయి సార్, ఇస్తాం. కాకపోతే విజయ్ మల్యా గారు లక్ష కోట్ల కోట్ల తెంగిడు. ఆడు కింగ్ ఫిషర్ బీర్ కింగ్ ఫిషర్ బీర్ తాగుతున్నా ఆడు లండన్ లో పోయి అనుకుంటు పడుకో అనుకో పీక రాదు నా దగ్గర వచ్చి చూస్తున్నావు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏవు లేదు గీవులని లంగా మాకు తెలుగు ఇంగ్లీష్ గీవులు రాదు, తెలుగులో మాట్లాడు. ఏం ఇంగ్లీష్ రాదంటారు? అప్పుడు ఆ బాబు నువ్వు ఆ రోజు వచ్చి తీసుకున్నావు మాట మీద ఇచ్చినావు కదా. నువ్వు ఒకసారి బ్రాంచ్ వచ్చి కలు. నువ్వు బ్రాంచ్ వచ్చి కలవను. నువ్వు ఏం వచ్చిన కలు? నువ్వు నీకు లోన్ అడిగడం కూడా నా ఇంటికి రాపో, నా ఇంటికి రాపోవా? అవునా? అవునా లేదు గీనాలని లంగా అబ్బద్ద లంగా లంగలు ఉన్నారు కదా గా పోయి అడుగుపో ఆయన దగ్గర. విజయ్ మాల్యా దగ్గర ఏయ్ నీకు 2 లక్షలు కాదా? 4 లక్షలు పడతాయి నా విజయ్ మాల్యా గారిని అప్పు అప్పు కట్టమని వాని పైసలు నీకు దమ్ముంటే నీకు ఏదైనా దమ్ము ఉంటే నీకు గుదల దమ్ము ఉంటే ఆయన దగ్గర పైసలు అడిగిన తర్వాత నా దగ్గర రావే. నీకు దమ్ము ఉందా? మీ తమ్ముడా మీ చుట్టాలా? నా చుట్టాలు కాదురా. విజయ్ మాల్యా గాడు అవులా గాడు ఒక ఫ్రాడ్ గాడు. ఆ ఫ్రాడ్ గారు పోయి డబ్బులు గుంజా నీకు చేత కాదు కానీ మాలాంటి పేదోళ్ళ దగ్గర చిన్న 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 తలకాయలు వాడుకుంటు పెద్ద తలకాయల దగ్గర వాళ్ళ పిఎఫ్ దగ్గర నీకు ఆఫీస్ దగ్గరికి రాని రాలు. వాళ్ళ దగ్గర పోవు, మా దగ్గర వస్తావు. ఈ లంగా మీ గవర్నమెంట్ చెప్పు, మీ 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 సార్ చెప్పు, మీ కేసీఆర్ చెప్పి, మీ నరేంద్ర మోడీకి చెప్పు. నేను మాట్లాడే మాటలు అన్ని రికార్డింగ్ అవుతున్నాయి సార్. నువ్వు నా మాట్లాడే రికార్డింగ్ చేసుకో, ఇంకేమైనా చేసుకో. నాకేం సంబంధం? ఎవరికి ఇస్తావు? పోలీసు ఇస్తావా? ఓ మస్తారు పోయినా పోనీ లంగా.